వర్షాకాలంలో అనారోగ్యాన్ని తరిమేయండి. ఇలా వర్షాకాలంలో కొందరు ఎక్కువ జబ్బు పడుతూ ఉంటారు. వేసవి నుంచి ఒకసారిగా వాతావరణం మారడం దీనికి కారణంగా చెప్పవచ్చు. రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల జలుబు, జ్వరం, దగ్గు సమస్యలు పీడిస్తాయి. ఇప్పుడు వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో చూద్దాం. వర్షాకాలంలో పెద్దవాళ్ళతో పాటు పిల్లలకు రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. వీలైనంత వరకు వాళ్ళు వర్షంలో తడవకుండా చూసుకోవాలి. అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ లభించే ఆహార పదార్థాలను పిల్లలకు అందించాలి. అనుక్షణం వారిని గమనిస్తూ ఆరోగ్యంగా ఉంచాలి. జలుబు, ఫ్లూ, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు, బద్ధకం ఎక్కువగా వాన సమయంలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాలానుగుణంగా అనారోగ్యాలతో పోరాడేందుకు మన రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. మనల్ని మనం సంరక్షించుకోవడానికి ప్రత్యేకమైన బూస్ట్ అవసరం. ప్రోటీన్లు శరీరం సక్రమంగా పనిచేయడానికి ప్రోటీన్లు చాలా వరకు అవసరం. ఇవి మన రోగనిరోధక శక్తి వ్యవస్థను వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ఇతర సూక్ష్మజీవుల నుంచి మనని సంరక్షిస్తాయి. బలమైన రోగనిరోధక వ్యవస్థను నిర్మించడానికి మీ రోజువారీ ఆహారంలో కొన్ని మార్పులు అవసరం. ప్రోటీన్లు అందించడం సరైన మార్గం. సోయాబీన్స్లో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు వీటిలో ఉంటాయి. ఫోలేట్, కాల్షియం, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఇది మూలం. ఇవి ప్రత్యేకమైన ఐసోఫ్లోవెన్స్లను కలిగి ఉంటాయి. ఇవి పెరుగుతున్న పిల్లలకు కానీ ఋతుక్రమం ఆగిన మహిళలకు ఎంతో మేలు చేస్తాయి. నువ్వులు, మొలకెత్తిన పెసర్లలో కూడా మాంసకృతులు అధికంగా ఉంటాయి. 1 టేబుల్ స్పూన్ నువ్వులలో 3 గ్రామ్స్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి తక్కువ లైసెన్స్ల కంటెంట్ను కలిగి ఉంటాయి. మొలకెత్తిన పెసర్ గింజల్లో ఫైబర్, విటమిన్ బి, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలైన తోటకూర, పాలకూర వంటివి కూడా శరీరానికి పోషణను అందిస్తాయి. 1 కప్పు ఉడకబెట్టిన పాలకూరలో 10 గ్రాముల ప్రోటీన్స్ ఉంటుంది. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సెలోనియం, విటమిన్ కేకు ఇది మూలం. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా రోజువారీ పనులు కానీ ఏదైనా చేసుకోగలుగుతాం. అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఆరోగ్యమే మహాభాగ్యం.